రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాప్లు జరిగినాయి. రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్ల భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇలా ఇదే విధంగా ఆ పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి అని ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం, ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం? అవును మేడం, పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు బాగా గుర్తుంది. అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాం. ఒక్క నిమిషం. అవును సార్, గురుగారు 100% స్టార్ట్ చేస్తాం. కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే కనుక 31వ తారీఖునే, అంటే 1వ తారీఖు సండే, ఒకరోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం. ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్లో దాని గురించి మాట్లాడాను. దాన్ని నేను కట్టుబడి ఉన్నా, తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను సార్. నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండలో నివసిస్తున్నారు. ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీకి మేము కట్టుబడి ఉన్నాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై. రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా? అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలు కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2 రౌండ్ డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం. దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు, మీకు తెలుసు, మీకే తెలుసు. 2 ఫర్నెసెస్ క్షమించాలి, 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత ఇవ్వాలి, బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా మేము చేస్తాం. ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మ. మొత్తం ఆడిట్ చేస్తాము, దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. యోచిస్తుంది అమ్మా. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కావాలి, ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్ లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా, ఇంకా వాడుకోవచ్చేమో అనుకుంటున్నాను. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేనంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి.
సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్, మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నా ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, పెద్దలు ఇప్పుడే అడిగారు, భూములు కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి, అవన్నీ బయటకు తీస్తాం. రెండోది ఇల్లీగల్ కట్టడాలు ఏమైనా ఉంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మారుతారు, ఏంటి వివరాలు కనుక్కుంటారు, దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలో హామీ ఇచ్చాను, ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనర్ నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమి ఉన్నాయి ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి, 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు, అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్టు మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సి పెడితే బాగుంటుందని కోరారు, అది నేను నాకు వాట్సాప్లో పెడితే తీసుకుని చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సి కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం.